నియామకాల బోర్డును ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళసైకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు సుదీర్ఘ అధ్యయనంతో పాటు అన్ని అంశాలను పరిశీలించి యూజీసీ నిబంధనలు న్యాయపరమైన అంశాలు రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకునే దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు విశ్వవిద్యాలయాల ఖాళీల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని చెప్పారు రాజ్భవన్ నుంచి సమాచారం రావడంతో గురువారం సాయంత్రం గవర్నర్ తమిళసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింభాద్రి ఈ భేటీలో పాల్గొన్నారు ప్రస్తుత విధానంలో చాలా సమస్యలున్నాయని నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని వివరించారు గవర్నర్ తమిళసై సందేహాలను నివృత్తి చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ తదితర శాఖలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టారని చెప్పారు బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమల్లో ఉందని చెప్పారు యూజీసీ నిబంధనల ప్రకారమే బోర్డు పనిచేస్తుందని అధ్యాపకుల ఎంపిక కమిటీల్లో ఉపకులపతులు చైర్మన్గా ఉంటారని వీసీలే నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు రెండు పేల పదిహేడులో ఒక వెయ్యి అరపై నాలుగు పోస్టుల భర్తీకి జీవో జారీ చేశామని దానిపై అలహాబాద్లో కొందరు కోర్టుకు వెళ్లడంతో నియామకాలు ఆపాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్టాలకు యూజీసీ ఆదేశాలు జారీ చేయడం వల్ల ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఉమ్మడి నియామకాల కోసం ప్రత్యేక బోర్డు వైపు మొగ్గు చూపామని చెప్పారు శాసనసభ మండలిలోనూ దీనిపై విస్తృతంగా చర్చించిన తర్వాతే ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించాలని చెప్పారు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అవసరాల దృష్ట్యా వెంటనే నియామకాలు చేపట్టేందుకు గాను బిల్లుకు ఆమోదం తెలిపాలని గవర్నర్ను మంత్రి కోరారు ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడారు విశ్వవిద్యాలయాల్లో సత్వర నియామకాలు జరగాలన్నదే తన అభిమతమని చెప్పారు న్యాయపరమైన చిక్కులు లేకుండా ఈ ప్రక్రియ సాగాలని సూచించారు కొత్త బోర్డుకు సంబంధించి ప్రజలు పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతూ తన దృష్టికి తేవడంతో దీనిపై రాష్ట ప్రభుత్వ వివరణ కోరామన్నారు నియామకాలతో పాటు విశ్వ